వాడినా తెలుసావా? చాలా బాగుండు, నాది ఇష్టం తాకినట్టే వాడినా తెలుసా? ఎవరికి ఇస్తున్నావు మరి? ఏదో ఉంది కదా, ఆ నువ్వు నవ్వుతున్నావు. తారఖానా అంట దావఖానా. మక్క తోటల మంచమేసిన, మక్క తోటల మంచమేసిన పందురారా బాలుడా, మక్క తోటల మంచమేసిన. ఏంటిది, ఎక్కడ నిగనిగా? మక్క తోటల. అవునా, నిగనిగా అంటున్నావు. సంగీతం నేర్చుకున్నావా? సరే, ఇదంతా తర్వాత కానీ, నీ పేరు? నా పేరు శ్యామల మేడం, మాది నీర్కుల్ల. నీర్కుల్ల, చదువుకున్నావా? చదువుకున్నా మేడం. ఇప్పుడు ఈ పాటలు ఎలా వచ్చినాయి నీకు? మా అమ్మ వాడేది. అమ్మ వాడుతుంది, మా నాన్న కూడా వాడతాడు. నాన్న కూడా వాడతాడు. ఇప్పుడు ఈ పాట మక్క దూర దూర బాగుంది కదా పాట. ఆ పాట ఎవరు నేర్పించారు? అమ్మ వాళ్ళే నేర్పించారు. అమ్మ వాళ్ళే నేర్పించారు. చదువుకున్నావు? ఎంతవరకు చదువుకున్నావు?
నేను ఇంటర్ కంప్లీట్ మేడం. ఇంటర్ పాటలు రాస్తావా? రాస్తాం మేడం. అంటే నా ఓన్గా అమ్మ వాళ్ళు పాడతా అంటే నేను రాసుకొని నేర్చుకుంటా అన్నట్టు. అవును మేడం. ఎన్ని పాటలు పాడినావు? ఎక్కడెక్కడ పోయి పాడినావు? ఎలాంటి పాటలు పాడినావు? ఎక్కువ మేడం నేను స్కూల్లో వాడిన. ఫస్ట్ స్కూల్లో వాడి అట్లా షీల్డ్ ఇట్లా అట్లా ఇస్తే ప్రైజ్లు వచ్చినాయి. షీల్డ్లు ఇచ్చిర్రు. శ్యామల మస్తు వాడుతున్నావు, స్కూల్లో ప్రైజ్లు తీసుకొస్తావు అన్నావు కదా, ఎవరిని రాని. మరి స్కూల్లో ఏ పాటలు నువ్వు ఎక్కువ ప్రైజ్లు వచ్చినాయి? ఏ పాట వాడితే ఎక్కువ ప్రైజ్లు వచ్చినాయి? జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు వాడినావు శ్యామల. సరే శ్యామల, ఇప్పుడు నువ్వు పనికి పోతావు కదా, పనికి పోతావా? పనికి వెళ్తా మేడం. పనికి పోయినప్పుడు ఎలాంటి పాటలు పాడతావు? నేను పాడమంటారా పని చేసేటప్పుడు ఎవరైనా? అంటే పాడమంటారు అంటే నేను ఇప్పుడు అది ఎక్కువ అంటే చదువుకున్నా కదా మేడం, ఎక్కువ పోనీ ఎక్కువేది. కానీ పాటలు పాడుతావు? పాడతా. మరి ఒక మా కొరకు మీ ఆయన మీద పాడిన పాట, అంటే మీ ఆయన కొరకు బావ మరదల సరసాలం ఉంటాయి కదా, ఆ పాటలు పాడవా? పొంగ పొంగ పోకవనమై, పొంగ పొంగ పోకవనమై, రంగ రంగ నందివనమై, రంగ రంగ నందివనమై, పోక పొంగ పొంగవనమై, పొంగ పొంగ పోతవనమై, రంగ రంగ నందివనమై, రంగ రంగ నందివనమై. నందివనము నల్ల జరుకొయి, నందివనము నల్ల జరుకొయి, తింటేనేమో తీయనుండోయ్, తింటేనేమో తీయనుండోయ్. నందివనము నల్ల జరుకొయి, నందివనము నల్ల జరుకొయి, తింటేనేమో తింటేనేమో తీయనుండోయ్, తింటేనేమో తీయనుండోయ్, తింటేనేమో తీయనుండోయ్. కారు కానా దావకానై, కారు కానా దావకానై, తింటేనేమో తీయనుండోయ్, తింటేనేమో తీయనుండోయ్, కారు కానా దావకానై, కారు కానా దావకానై, కారు కానా దావకానై, కారు కానా దావకానై. అక్క పానం బాగలేదు, అక్క పానం బాగలేదు, కారు కానా దావకానై, కారు కానా దావకానై, అక్క పానం బాగలేదు. Yeah.
ఎంత బాగుంది తెలుసా ఈ పాట, చాలా అంటే చాలా. ఒక్కసారి ఒక్క రెండు లైన్ మళ్ళీ పాడవా. పొంగ 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 వనమై పొంగ 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 వనమై రంగ రంగ నంది వనమై రంగ రంగ నంది వనమై పొంగ 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 వనమై పొంగ పొంగ రోగ వనమై రంగ రంగ నంది వనమై రంగ రంగ నంది వనమై. శ్యామల ఒకసారి ఇట్లా ఇట్లానవా. పొంగ పొంగ చాలా బాగా అంటున్నావు తెలుసా, ఒకసారి పాడు. పొంగ పొంగ నంది వనమై పొంగ పాడు. పొంగ పొంగ పోక వనమై పొంగ పొంగ పోక వనమై రంగ రంగ నంది వనమై రంగ రంగ నంది వనమై రంగ రంగ నంది వనమై రంగ రంగ నంది వనమై. ఎంత బాగుండో తెలుసావా, చాలా బాగుండే, నాది ఇష్టం తాకినట్టే వాడినావు తెలుసా. ఎంత చాలా పొంగ పొంగ పోకవనం పోకవనం రంగ రంగ నందివనం. ఎవరికి ఇస్తున్నావు మరి? మీ ఆయనకు. అక్క ఎవరు? అక్క అంటే మా అక్క. ఇప్పుడు ఏంటిది ఈ పాట యొక్క మ్యాటర్ ఏంటో చెప్పు. జర మ్యాటర్ ఏంటిదంటే చెప్పు, ఏదో ఉంది కదా. నువ్వు నవ్వుతున్నావు అమ్మ, కింద తలేసుకుంటే ఏదో ఉంది చెప్పాలి నాకు. కారఖానా అంటే దావఖానా. పల్లె పాటలు ఎలా ఉంటాయంటే నిగూఢం అందులో దాగి ఉంటుంది. ఆ పాటలోనే ఒక ఉల్లాసం, ఉత్సాహం, అది చెప్పలేము వర్ణనాతి తీరం. శ్యామలు ఎవరు నేర్పించారు ఈ పాట నీకు? ఈ పాట అమ్మ నేర్పించి. అమ్మ పాడతదా? పాడుతుంది. ఏం పేరు అమ్మ పేరు? లక్ష్మి. లక్ష్మి అమ్మ, లక్ష్మమ్మ చూసినావా నువ్వు ఎట్లా వాడుతావు? నీ నోటి ద్వారా నేనైతే వినలేదు కానీ నీ బిడ్డ నీ లెక్కన వాడుతుందో నీకంటే ఎక్కువ వాడుతుంది కానీ మస్తు వాడింది. నాకైతే మస్తు నచ్చింది శ్యామల. బాబా నీకు ఒక బాబా, ఎన్ని ఇండ్లు ఉంటాయమ్మా? 4 ఇయర్స్ మేడం. మీ ఆయన ఏం చేస్తాడు? మా ఆయన షాపింగ్ మాల్ చేస్తాడు. షాపింగ్ మాల్ చేస్తే మీ ఆయన ఇప్పుడు పాట పాడుతున్నావు కదా, ఇట్లా వస్తావు ఇట్లా పోతుంటావు పాట పాడడానికి, మీ ఆయన ఎందుకు పోతావు? ఎప్పుడైనా కోపడ్డాడు మేడం? అర్థం చేసుకుంటాడు. నిజం చెప్పు. నిజం చెప్తున్నా. చూస్తున్నాడు మీ ఆయన? చూడని మేడం. చూడనియా? అమ్మో ఏమన్నాడు మీ ఆయన? అస్సలు చాలా మంచోడా? మంచోడు మేడం. ఏం పేరు? రవీందర్. రవీందర్ సరే అమ్మ. తర్వాత ఇప్పుడు ఈ పాటలు బాగా నేర్చుకున్నావు ఎప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి అంటున్నావు కదా? అవును మేడం. సరంగా ఇప్పుడు ఒక స్టేజ్ మీద పోయి నువ్వు పాడతా అంటే ఇప్పుడు ఇట్లా వచ్చినావు కదా, అట్లా భయం వేసేదా? నేను ఇక్కడి వరకు వచ్చిన పాట పాడతాను పాడన్నా వద్దా, ఏమైనా మీడియం లాంటి భయం అనేది ఏమైనా కలిగేదా నీకు? అంటే ఫస్ట్ భయం అయ్యేది మేడం, తర్వాత మామూలు అయిపోయింది. వెళ్ళిపోతా ఉన్నట్టు శ్యామల. ఆగదు ఆగదు అంత. ఫస్ట్ ప్రైజ్ కొట్టాల్సిందే, స్కూల్లో కొట్టాం కాదు ఇక్కడ కూడా కొట్టాల్సిందే అన్నట్టు ఉండేదాన్ని. అవును మేడం. ఇంకేం పాటలు పాడతావు? ఒకటి నాన్న నేర్పించిండు మేడం. నాన్న నేర్పించిండు? నాన్న పాడతాడు. నాన్న పేరు సాంబయ్య. అమ్మ పేరు లక్ష్మణ్. నాన్న ఏం పాట నేర్పించిండు మా కొరకు? పాడతావు మరి ఆ పాట? కరెంటు బైకాడాను కరెంట్ ఎంగా, కరెంటు బైకాడాను కరెంట్ ఎంగా, సేనోదిరిగస్తిని రో ఇంద్రాగాంధీ రన్నా, సేనోదిరిగస్తిని రో ఇంద్రాగాంధీ రన్నా. కరెంటు బైకాడాను కరెంట్ ఎంగా, కరెంటు బైకాడాను కరెంట్ ఎంగా, సేనోదిరిగస్తిని రో ఇంద్రాగాంధీ రన్నా, సేనోదిరిగస్తిని రో ఇంద్రాగాంధీ రన్నా.
రాసిండు ఈ పాట? తెలియదు మేడం, నేర్పించిండు. బాగుంది అట్లా వాడుకునేదట వాళ్ళు. ఇందిరాగాంధీ పేర్లో కల్పించారు. ఇందిరాగాంధీ ఎవరు తెలుసు కదా? తెలుసు. నాకు పాటలు ఎంత కలిపిర్రు. పెళ్ళైందంటే ఇంతేగా వచ్చిన లైఫ్ అనుకుందా కానీ అసలు మస్తు హ్యాపీగా ఉన్నది. ఇక్కడికి వచ్చిన అంటే అసలు నేను నమ్మదలేను. అవునా? అవును. చాలా సంబరం ఉంది అన్నట్టు. నాకు ఇష్టం మేడం పాటలు అంటే అసలు చాలా ఇష్టం. చాలా ఇష్టం నిజంగా. నీ గొంతు చాలా అంటే చాలా బాగుంది. కళ్ళ నీళ్లు తిరుగుతున్నాయి చూడు, ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. తప్పనిసరిగా శ్యామల నువ్వు అనుకుంది. అలాగే రవీందర్ కదా మీ ఆయన ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి మళ్ళీ మా కొరకు మంచి పాట. డొల్లా డొల్లా డొల్లనే ఎల్లన్నా, డొల్లా డొల్లా డొల్లనే ఎల్లన్నా, డొల్లా లక్క దోస పండునే ఎల్లన్నా, డొల్లా లక్క దోస పండునే ఎల్లన్నా, డొల్లా డొల్లా డొల్లనే ఎల్లన్నా, డొల్లా డొల్లా డొల్లనే ఎల్లన్నా, డొల్లా వన్నా దోస పండునే ఎల్లన్నా, డొల్లా లేనా దోస పండునే ఎల్లన్నా, డొల్లా డొల్లా డొల్లనే ఎల్లన్నా, డొల్లా డొల్లా మాస్తుంది శ్యామల. చాలా బాగా పాడుతున్నాం. ఇంకా మరెన్నో పాటలు చాలా చాలా బాగా నేర్చుకోవాలి. శ్యామల అంటే పేరు మారి మోగేటట్టు పాడాలి. పాడతావు కదా? మేడం చాలా బాగా పాడిన శ్యామల. థాంక్స్. నీ గుర్తు నాకు నచ్చింది. థాంక్స్ మేడం.